సో మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ ఆపోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి లక్ష్మీ గాయత్రి. సావిత్రి గారు లాంటి హీరోయిన్ సడన్ గా ఇలియానా లాగా బక్కగా అయిపోయారంటే ఏంటి కారణం? సింపుల్, డైటింగ్. డైటింగ్ ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి లాభం అనేది ఈ పాటలో మీకు తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మీ గాయత్రి. పడిపోయాను నాలుగడుగులు వేయలేకున్నాను. తిండి మాని బక్క చిక్కాను, హీరోయిన్లా స్లిమ్ అయ్యాను. లక్ష్మీ గాయత్రి, రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేసావు? 8-9 hours. 8-9 hours అంటే ఇంత లావు ఉండే కానీ బక్కగా అయిపోయాను ఇప్పుడు. చాలా డిటర్మినేషన్ కావాలి యాక్చువల్ అంత బక్కగా కావాలంటే, తెలుసా కదా? ఎందుకు అలా కష్టపడ్డావు అంటే, ఫస్ట్ లావు ఉన్నాను కదా, ఇప్పుడు అందరూ స్లిమ్ గా ఉన్నారని అలా అవుదాం అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే స్లిమ్ గా అవడం బక్కగా అయిపోవడం అంటే బలం లేకపోవడం వేరే అని. స్లిమ్ గా ఉండడం బలం లేకపోవడం వేరే అని తెలుసుకున్నావు ఇప్పుడు. సో ఇప్పుడైతే ఏం చేయబోతున్నావు? ఇప్పుడు మళ్ళీ తిని ఇంత లావు అవుతాను.
మళ్ళీ తిని ఇంకా లావుతా సార్, మళ్ళీ తిని మళ్ళీ లావుతా అంటుంది సార్. అద్భుతం లక్ష్మి గాయత్రి, నీ అభినయము నీ గానం రెండు పోటీ పడుతున్నాయి. నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ అవి మాత్రం చాలా దూసుకుని అలా ముందుకెళ్ళిపోయినాయి, చాలా కిలోమీటర్లు వెళ్ళిపోయినాయి. నీ గానం వినాలో తెలియట్లేదు, నీ అభినయం చూడాలో తెలియట్లేదు. మన అతిథి ఈయన రిఫ్లెక్షన్ కూడా నీ మీదకి వచ్చేసింది. యాక్చువల్లీ అది చెప్పబోతున్నాను, ఆయన వచ్చారని కొంచెం అంటే మరి అంతేగా ఇటువైపు గాలి సో మరి మరి అంత గొప్ప వ్యక్తి దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళు, కనుక వాళ్ళ మొత్తం లోపల ఉన్నటువంటి ఆ టాలెంట్ అంతా కూడా చూపించేస్తారు, ఆ ఏకాగ్రత కూడా అలా కుదురుతుంది. అంత అద్భుతంగా చేసింది సార్. తన మైండ్ ప్లస్ సింగింగ్ ఎలా అనిపించింది? నేను ఆ అమ్మాయి అభినయంలో లీలమైపోయాను, అంత ప్రతి పదానికి తగ్గట్టుగా అభినయించింది. భావ ప్రకటన స్పష్టంగా ఉంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఆల్ ది బెస్ట్, సింగరే కాదు నటిగా ప్రయత్నించాం సార్. మంచి ఆశీస్సులు అమ్మా నీకు. అయింది 2 సెకండ్లు అలా హీరోయిన్ లా అని నువ్వు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్, ఆ పోస్చర్ చాలా మంది హీరోయిన్లు ఇవ్వలేరు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ.